ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన్ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయము పది యోగీశ్వరుడైనటువంటి సాయి గురించి తెలుసుకుందాము ఈ అధ్యాయములో శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మ విద్యనందించి ధర్మాన్ని పోషిస్తారు సద్గురువులందరూ వీరి రూపాలే వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరిస్తారు అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు శ్రీ దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానము ఆర్జించానని భాగవతములో చెబుతారు పుట్టగానే ప్రణవము ఉచ్చరించి ఉపనయనము అవగానే వేదాలు వెల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణునిలాగా సద్గురువుని సేవించారు వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు శ్రీ సాయి కూడా తాము పేద ఫకీరునని భగవంతుని బానిసనని మాత్రమే చెప్పేవారు ఏ పండు తాను పండునని చాటుకోదు వెలుగు వెలుగునని చాటుకోదు శ్రీమతి తార్కాడు ఆమె కుమారుడు పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చారు ఆ కుర్రవాణ్ణి పద్దెనిమిది రూపాయల దక్షిణ అడిగారు బాబా అతడు అది తీసుకుని రావటానికి వెళ్ళేసరికి కొందరు భక్తులకు చరిత్ర చదివి వివరిస్తున్నాడు జోగు ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి సాయి నన్ను అక్కడికి ఎందుకు పంపారు మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు కలిగినటువంటి మానవులే కానీ దైవస్వరూపులు కారని అతడు చెబుతున్నాడు భగవంతుడు తనను నిందించిన కోపించడు కానీ మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు బాబా నవ్వి అతడు చెప్పింది నిజమే నేను పకీరునే కానీ దైవాన్ని కాదు దైవం ఎంతో గొప్పవాడు ఆయనతో ఎవ్వరూ పోలరు అన్నారు ఆ పిల్లవాడు సాయి మాటలతో మమ్ము ఏమారుస్తున్నారు కానీ మీరు దైవమే అన్నాడు బాబా అతని తల నిమురుతూ నీవు నిత్యము పారాయణ నామజపము చేయి అన్నారు కుర్రవాడు అది మధ్యలో ఆగిపోతే దోషం కనుక చేయను అన్నాడు సాయి సంతోషంగా అతని తల్లితో నీ బిడ్డ యొక్క సర్వబాధ్యతలు నావే అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూచాము కదా సాయి కేవలం యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలచే కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసిస్తారోనని గమనించేవారు యోగులు తమ జీర్ణకోశం శుభ్రం చేసుకునేందుకు మూడు అంగుళాల వెడల్పు ఇరవై రెండు అడుగుల పొడవు కల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మ్రింగి అరగంట జీర్ణకోశములో ఉంచి తరువాత నెమ్మదిగా బయటకు లాగేస్తారు కానీ బాబా చేసిన ఈ ధౌతి అద్భుతం మూడు రోజులకు ఒకసారి ఆయన బావి దగ్గరికెళ్ళి ప్రేగులు వెడలగరక్కి నీటిలో కడిగేవారు తర్వాత వాటిని చెట్టు కొమ్మపై ఆరబెట్టి తిరిగి మ్రింగేవారు సిరడీ నివాసి అప్పా భిల్ అనేవాడు రాత్రులలో పహరా కాచేవాడు అతడొక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా పడి ఉండటం చూచాడు ఎవరో దుర్మార్గులు ఆయనను హత్య చేశారని భావించాడు మొదట సంగతి మునసబు కరణాలతో చెబుదామనుకున్నాడు కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటకు రాలేదు మరుసటి ఉదయం మసీదుకెళ్ళొస్తున్న వారెవరూ ఆ ప్రస్తావనే చేయడం లేదు ఆశ్చర్యంతో అతడు మసీదుకి వెళ్ళేసరికి బాబా అతనిని చూచి రాత్రి భయపడ్డావా అన్నారు సాయి ఖండయోగం చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది సాయి మసీదులో నేలపై పడుకోవడం చూచి నానాసాహెబుడేంగలే నాలుగు మూలలు పడువు జానడు గల చెక్క సమర్పించాడు ఆయన దాన్ని సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పు నుండి మూరడి క్రిందకి వేలాడదీశారు రాత్రి దానికి నాలుగు మూలల ప్రమిదలు వెలిగించి వాటి మధ్యనని నిద్రపోయేవారు ఆ బల్లనే మోస్తామయో లేదో అనిపించే ఆ గుడ్డ పిలుకలు ఆయనను కూడా మోయడమే చిత్రం అసలు అంతేకాదు మసీదులో నిచ్చెన కూడా లేదు ఆయన ఆ బల్ల మీదకి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేదే కాదు అంతవరకు క్రిందనే ఉన్న బాబా దానిపై పడుకుని కనిపించేవారు అలానే దిగేవారు అది చూడ్డానికి జనం విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి ధునిలో వేశారు మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగల వారికి అది సాధ్యం నేను నిద్రించేటప్పుడు సాపతి చేతిని నా గుండెపై నుంచి నా హృదయంలో జరిగే దైవ స్మరణను గుర్తించమంటాను అంటూ బాబానే ఒకసారి చెప్పారు సిరిడీలో రోడ్డు ప్రక్కన లెండి తోపు ఉన్నది బాబా రోజు రెండు పూటలా అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవాడు అతడిలా చెప్పాడు ఆ తోపులో ఒక చోట రెండు అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా అది ఆరిపోకుండా పైన ఒక రేకు చుట్టూ సుమారున్న ఇరవై తెరలు ఉండేవి నేను ఆ దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాణ్ణి సాయి దాని దగ్గర కూర్చునేవారు ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపం కనిపించేది కాదు ఆయన దగ్గరే రెండు బకెట్లతో నీరు పెట్టేవాణ్ణి ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూచేవారు అప్పుడు ఆయన మంత్రం ఏదైనా చదివేవారేమో తెలియదు అలానే ఊరికి ఉత్తరాన ఉన్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు ఆ ప్రక్కనే అడుగులు లోతు గొయ్యి ఆయనే త్రవ్వారు అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చూసేవారు కానీ ఎవరు గమనించలేకపోయారు దాసగను ఒక వివరం చెప్పాడు సాయి అరుదుగా మధ్యాహ్నం ఒకటి రెండు గంటల మధ్య తాము ఒక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకుని ఒక గుడ్డ సంచి నుంచి పది పదిహేను కాసులు బయటికి తీసేవారు వాటిలో దమ్మిడి అణ అర్ధణ కాణి బేడ పావల అర్ధ రూపాయి రూపాయి కాసులుండేవి అవన్నీ అరిగిపోయినవే సాయి ఒక్కొక్క కాసును తమ వెళ్ళతో రుద్దుతూ ఇది నానాది ఇది బాపుది ఇది కాకాది అంటూ గుణిగేవారు ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసి దాచేసేవారు ఆయన రీతిన భక్తులకి ఎరుకగానే వారి దుష్ట సంస్కారాలను అరగదీసి పవిత్రం చేసేవారు కాబోలు వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగానే ఉంచేవారు శ్రీ సాయి బయటికి వెళ్ళేప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏమో గొణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు తర్వాత ఒక్కొక్క దిక్కువైపు తిరిగి అలానే చేసి తదేకంగా చూచేవారు ఒకప్పుడు ఎవరైనా మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు లేక రాయి విసురుతానని బెదిరించేవారు లేక చెడ్డగా తిట్టేవారు తెలియని వారు ఆయన పిచ్చివాడు అనుకునేవారు తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆ ఆదేశిస్తున్నారనేవారు నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది సాయి మసీదు ముంగటుకొచ్చి జరాధావ్ అంటే కొంచెం శాంతించు అని కేక పెద్దగా కేక వేశారు వెంటనే గాలివాన నిలిచిపోయింది అన్నాడు జైకర్ మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అంటూ పెద్ద కేక పెట్టారు తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లుగా పడి మడుగు కట్టింది భక్తులు ఆశ్చర్యపోయారు కానీ ఆయనను అడిగే ధైర్యం లేదు మూడవ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపాడు జహంగీర్ అసలు వృత్తాంతం ఇది రష్యా జపాన్ యుద్ధంలో అతడొక నౌకాధిపతి తన మూడు నౌకలను శత్రువులు ముంచివేశారు తన నౌకను కాపాడమని అతడి కన్నీటితో బాబాను ప్రార్థించాడు సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డు చేర్చాడు సాయి వద్ద మసీదులో ఒక మూల తిరుగలి ఉండేది బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనె పరిచి దానిమీద తిరుగలు పెట్టుకుని కూర్చునేవారు తర్వాత కప్పిని చేతులు మడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమని చెప్తూ ఉండేవారు ఒకసారి కారణం అడిగితే ప్లేగు మసూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నాయి వారికి బదులు ఈ పిండి తీసుకోమని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు ఒకసారి పంతొమ్మిది వందల పదకొండులో భక్తులు వారి ఆదేశం పాటించలేదు కొద్ది రోజులకు సిరిడీలో ప్లేగు వ్యాపించింది తెల్లవారుతోనే సాయి వంటి మీద కూడా ఏడు ప్లేగు బొబ్బలు కనిపించాయి భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో ఏడుగుడు మరణిస్తారని సూచిస్తున్నాయి నాకే చికిత్స అవసరం లేదు అన్నారు భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు తర్వాత గ్రామంలో ఏడుగురు ప్లేగుకు బలి అయ్యారు బాబా వంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైపోయింది అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు బజారం నుండి దినుసు దినుసులు కొనుక్కురావడం పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం ఉప్పు మిరియాలు వంటివి నోరడం అన్నీ ఆయన స్వయంగా చేసుకునేవారు ఒకప్పుడు పరమాన్నము మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు మిరియాల పొడి వేసేవారు తర్వాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు ఉడుకుతున్న గుండిగలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు వంట కాగానే పాత్రలను మౌల్వీ చేత నివేదన చేయించేవారు మొదట కొంచెం మహల్సాపతికి తాత్యాపాటీలకు పంపి తర్వాత అందరికీ వడ్డన చేసేవారు ఒక్కొక్కప్పుడు బాబా పదిహేను పదహారు సేర్లు గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా ధుని మీద కాల్చి భక్తులకు పంచేవారు ఒక్కొక్క దానిలో సుమారు పదిహేను పదహారు పొరలుండి తిండి గల వ్యక్తులకు కూడా ఒక్కటి తినడం కూడా కష్టమయ్యేంత ఉండేది వారెంత ధన్యులో అది వారి అనుగ్రహానికి చిహ్నమే మాంసాహారము వండినప్పుడు శాఖాహారులను అచ్చడికి రానిచ్చేవారు కాదు ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులను చెడ్డగా తిట్టేవారు కారణం అడిగిన ఒకరితో నేను తిట్టలేదు ఆశీర్వదించాను అన్నారు జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై రెండున నార్కే అనుభక్తుడు దీక్షితుకు ఇలా రాశాడు నేను కాపాడే జాబును అనుసరించి శ్రీ మౌలి మహారాజుని సిద్ధపురుషుని దర్శించాను శ్రీ సాయి గొప్ప మహనీయులు అని వారు చెప్పేవారు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలిని చాలా చెడ్డగా తిట్టాడు ఆయన సాధువు ఎలా అవుతారు అన్నాడు నీకు అర్థం కాలేదు ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా మొదట ఆమెకి సంతానమే లేదు ఇప్పుడు ఆమెకి బిడ్డలు ఉన్నారు పోయి చూడు అన్నారా మహనీయుడు ఒక అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు దూరాన ఒక ముంగిట్లో సాయి ప్రక్కగా పడుకున్న ఒక ముస్లిం భక్తునికి మెళకవ వచ్చి చూచాడు సాయి ఏమో గొణుగుతూ ఆత్రుతగా అటూ ఇటూ తిరుగుతున్నారు ఇంతలో ఆకాశంలోంచి కాంతిగోళం ఒకటి మసీదు వైపుకు దూసుకొస్తోంది బాబా త్వర త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ దుని మీదకు తలవంచి మెడపై సట్కా పెట్టుకున్నారు ఆ కాంతిగోళం మసీదులోకి రాగానే కొద్దిసేపు మసీదంతా వెలిగిపోయింది మరునాడు సాయి వచ్చారు సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒక చోట ఉంచారు దాని భావమేమో ఎవ్వరికీ తెలియలేదు ఒకరోజు దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కూర్చున్న లక్ష్మీ షిండేతో సాయి ఇక్కడికి రోజు వచ్చే పామును చూచావా అన్నారు ఆమె చూడలేదు అన్నది కొద్ది నిమిషాలలో ఒక పాము ఆయన వీపు మీదగా భుజంపైకి ప్రాకి కూర్చున్నది ఆమె భయంతో అదుగో పాము అన్నది అదేమీ చేయదని తన దారిన తాను తులసి బృందావనం వద్దకు వెళుతుందని బాబా చెప్పారు ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరునిలా తోచారు కొద్దిసేపటి కాపాము తులసి చెట్టు వద్దకు పోయింది ఇందుకు ఒక ఇస్తాను చింతపల్లి అడవులలో నివసించిన సిద్ధపురుషుడు శ్రీ పాకలపాటి గురువుగారితో నేను మీకు ఈ అరణ్యంలో భయమయ్యలేదా అన్నాను అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నారు ఆయన మాకెందుకు భయం వేస్తుంది అన్నాను ఆయన వేరు అనిపించడం వల్ల అన్నారు అన్యత్వభావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతాయి దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మభావం ఆత్మవత్సర్వభూత అని అన్నట్లు సర్వజీవులను తమ రూపంగా చూడగలవారు భయరహితులు అట్టివారే జీవులకు అభయం ఇవ్వగలరు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమహా అధ్యాయము పది సంపూర్ణము ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారందరికీ షేర్ చేసి మాకు సహాయం చేయగలరని ఆశిస్తు